తెర బిగ్గెస్ట్ రియల్ షో బిగ్ బాస్ సీజన్ 3 అట్టహాసంగా ఆదివారం నాడు ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా అదరగొట్టగా 15 మంది కంటెస్టెంట్స్ కలర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక సోమవారం నాటి ఎపిసోడ్ 2 హైలైట్స్ విషయానికి వస్తే, ఇంటి నిబంధనలను కంటెస్టెంట్స్ వివరించిన బిగ్ బాస్ తొలి రోజు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన 3 కంటెస్టెంట్లు రవికృష్ణ, శివజ్యోతి, అశుకి ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఆదేశించిన ప్రశ్నలను మిగిలిన కంటెస్టెంట్స్ను అడిగి సమాధానం రాబట్టాలి. ఇలా సమాధానం రాబట్టిన వారిలో ఎవరైతే సరైన సమాధానం ఇవ్వలేదో వారిని 3 చర్చించి చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక రవికృష్ణ, శివజ్యోతి, అశులు 3 ఆలోచించి రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితిక, శ్రీముఖి, జాఫర్ ఈ 6 సరైన ఆన్సర్లు ఇవ్వలేదని చెప్పడంతో బిగ్ బాస్ ఈ 6 నామినేట్ చేశారు. అయితే ఈ 6 నామినేట్ అయ్యింది ఎందుకన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంచారు. అనంతరం బిగ్ బాస్ లో కపుల్స్ గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్, వితిక పడుకునేందుకు బెడ్ విషయాలపై చర్చలు నడిపారు. లేడీస్ అంతా అటువైపు పడుకున్నారు, నువ్వు ఇటువైపు పడుకో అని వరుణ్ని వితిక ఆదేశించడంతో నాకు ఇటువైపు పడుకునే అలవాట్లేదని, గత 3 అటువైపున పడుకుంటానని వితికకి ఎడమ వైపున పడుకునేందుకు సిద్ధం కాగా మిగిలిన మహిళ సభ్యులు కొన్ని అలవాట్లు మార్చుకోవాలని అభ్యంతరం చెప్పడంతో వితిక చెప్పిన చోటునే పడుకున్నాడు. ఇక బాబా భాస్కర్ జాఫర్ తో చేయించిన వ్యాయామాలు నవ్వులు పోయించాయి. జాఫర్తో యోగాసనాలు వేస్తుంటే ముప్పుతుప్పలు పెడుతూనే ఫన్ బాగా జనరేట్ చేశారు. ఇక బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్లో వరుణ్, బాబాలు జలకాల ఆడుతుండగా వరుణ్ తన భార్యను ఎత్తి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. ఇక శ్రీముఖి సైతం స్విమ్మింగ్ పూల్లోకి మెల్లగా దేవడంతో ఆమెపై నీళ్లు చల్లి రచ్చరచ్చ చేశారు. నామినేట్ అయిన రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితిక, శ్రీముఖి, జాఫర్ 6 ఎలిమినేషన్ లో ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ నిర్వహించడానికి ఈ 6 నామినేట్ నుంచి తప్పించడానికి ఓ మానిటర్ని ఎన్నుకోవాలని బిగ్ బాస్ ఈ 6 అవకాశం ఇవ్వగా ఈ 6 మూకుమ్మడిగా నటి హేమను ఎంచుకున్నారు. దీంతో హేమ పర్యవేక్షణలో ఈ 6 నామినేషన్ నుండి తప్పించుకోవడానికి టాస్క్లోకి దిగారు. అయితే మానిటర్గా రంగంలోకి దిగిన హేమ టాస్క్ని బాధ్యతగా నిర్వహిస్తానని, దయచేసి ఆడియన్స్ నన్ను తిట్టుకోవద్దంటూ కెమెరా వద్దకు వెళ్ళి మాట్లాడుతుంది. ఆమె కెమెరాలతో మాట్లాడుతుంటే బాబా భాస్కర్ వెనకనే వచ్చి సైలెంట్గా వింటూ హేమను ఆటపట్టించడం నవ్వు తెప్పిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియ ఉండడంతో ఎప్పటిలాగే ఒకరినొకరు తమకు నచ్చిన పేర్లు చెట్లా విప్పుతున్నారు. మొత్తానికి 2 ఎపిసోడ్లో పెద్దగా ట్విస్టులు ఏమి లేకపోగా రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితిక, శ్రీముఖి, జాఫర్ నామినేట్ కావడం వారికి తమను తాము కాపాడుకోవడానికి బిగ్ బాస్ ఓ అవకాశం ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇవి నేటి ఎపిసోడ్ హైలైట్స్. రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో కొనసాగుతాము. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.